మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి పదే పదే వాయిదా పడుతూ రావటం అంటే ఫస్ట్ అయితే కరోనాతో కిందసారి వాయిదా పట్టం అప్పట్లో నామినేషన్ల పర్వమే పూర్తి కావడం నామినేషన్లు పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ నామినేషన్లు వేయడానికి అంటాం అవన్నీ ఆగిపోయినాయి ఆ తర్వాత అప్పట్లో భారీ ఎత్తున ఏకగ్రీవాలు ఆ ఏకగ్రీవాలు రద్దు చేయమని కోర్టుకు వెళ్ళడం వాటిని తోసిపుచ్చడం అప్పుడు వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పడం ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా నామినేషన్లకు ఒప్పుకోమంటే దానికి కోర్టు ఒప్పుకోకపోవడం తర్వాత ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ కరోనా కారణంగా ఇది కరోనా వ్యాక్సినేషన్ వేస్తున్నాం కాబట్టి వద్దని చెప్పేసి నిమ్మగడ్డ ఉన్నప్పుడేమో రాష్ట్ర ప్రభుత్వం అడగడం లేదు నిర్వహించుకోవచ్చు అని చెప్పి అప్పుడు కోర్టు ఆదేశించడం ఆ తర్వాత మారిన తర్వాత ఆయనేమో మళ్ళీ అది వదిలేసేసి పంచాయతీ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించేసి దీన్ని వదిలేసి వెళ్ళిపోవడం తర్వాత వచ్చినటువంటి అప్పటిదాకానేమో వ్యాక్సినేషన్ అవ్వకపోవడం వల్ల ఎన్నికలు నిర్వహించొద్దు అని చెప్పినటువంటి వైసీపీ నీలం సహాని రాగానే ఆవిడ చేతి ఎన్నికలు నిర్వహింపజేయటం దీన్ని ఆపాలని ప్రతిపక్షాలు ప్రయత్నించడం అయినా కూడా కోర్టు అంగీకరించడం కోర్టులోకి వెళ్ళటం కోర్టు క్యాన్సిల్ చేయటం అంటే వాయిదా వేయమంటాం ఆ తర్వాత మళ్ళీ నిర్వహించుకోమని డివిజన్ బెంచ్ ఇవ్వటం తర్వాత కౌంటింగ్ మాత్రం జరగకుండా ఉండటం ఆ కౌంటింగ్ మీద విచారణని మళ్ళీ సింగిల్ బెంచ్కి వేయటం ఆ సింగిల్ బెంచ్ ఇప్పటికీ నాలుగు సార్లు వాయిదా వేశాక ఇవాళ విచారణ పూర్తయింది ఎట్టకేలకు ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి గారు తీర్పుని రిజర్వ్ చేశారు మరి ఎన్నికలు క్యాన్సిల్ అంటారా కౌంటింగ్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా కరోనా తగ్గాక కౌంటింగ్ చేయమంటారా చూద్దాం